జిల్లా చీరాల టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం కృష్ణమూర్తి చేనేత కార్మికులు మాస్టర్ వివళ్ళ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేతల సంక్షేమానికి టీడీపీ అనేక పథకాలు అమలు చేసిందని చెప్పారు. 45 సంవత్సరాలకే చేనేతలకు పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. చేనేత కార్మికుల రుణాల మాఫీ చేసిన ఘనత టీడీపీదేనన్నారు. చేనేత సొసైటీల ద్వారా ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం, చేనేత ఎగ్జిబిషన్లతో చేనేతలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మరోసారి టీడీపీ గెలిస్తే చేనేతలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఏఎంసీ చైర్మన్ చేనేత నాయకులు జంజనం శ్రీనివాసరావు, పొన్నూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, జెడ్పీటీసీ పృథ్వీ అరుణ, టీడీపీ రాష్ట్ర నాయకులు కొల్లా అశోక్ కుమార్, హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు పాల్గొన్నారు. భయాలు గీయాలు ఆందోళనలు నేను వచ్చినా చూస్తాను. ఎవరికి వచ్చింది? ఎవరికి వస్తాడు? పదకొండు తిట్టడం ఎక్కడైనా సమావేశం పెట్టడా? సమావేశాలు జనవరి జనవరి రాత్రి బచ్చలవారి పాలనలో, రాత్రి బచ్చలవారి పాలనలో ఒక రూల్ పక్కనే ఐదుగురు వచ్చారు. ఐదుగురు వాళ్ళ నిర్వాహకుడిని తిట్టి పక్కకి వెళ్ళాడట. ఊరికి సభ్య పాలన పట్టకూడదు, ఏదో 10 రూపాయలు అడుగుతా ఉంటారు, ఏదో కొంచెం అమౌంట్ ఎక్కువగా అడిగినట్టు అనిపించి 2 తిట్లు తిట్టి అక్కడి నుంచి వచ్చేసాడట. ఎవరు రావడం వల్ల చెప్పుకుంటాడు. కనుక సోదరుగా మనందరం కూడా మన వాడు ఓడిపోయాడని వదిలేయకుండా అందరం మన రావడం చెప్పుకొని మన చేసే సోదరులు కావాలి, దళిత సోదరులు కావాలి, అందరం ఒకరికొకరు చెప్పుకొని మంచి మెజార్టీ వస్తే బల్లాకృష్ణమూర్తి గారికి గెలుపు 5 నిమిషాలు చాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.